ఇంకా ఎంత దూరం అయ్యా? ఇంకా కొంచెం దూరమే వెళ్ళాలి, రండి వెళ్దాం. ఊరంతా చుట్టి చూపిస్తున్నారేంటి? మనం దగ్గరికి వచ్చేసాం బాబు, ఇంకొంచెం దూరం వెళ్తే సరిపోతుంది. నడిచి నడిచి కాలు నొప్పిడుతోంది. అక్కడ ఏ ఇల్లు లేదు, అటువైపు వెళ్తున్నామేంటి? చూడు బాబు, ఈ ఊళ్ళో పిల్లని చూడాలంటే గుళ్ళోకి వెళ్ళే చూసుకోవాలి, అది ఈ ఊరి ఆచారం బాబు. చివరికి ఇక్కడికి తీసుకొచ్చారంటే? ఉండండి బాబు, మీరు అన్నిటికీ తొందర పడితే ఎలా, కాస్త ప్రశాంతంగా కూర్చోండి. ఎంత ఓపిక పట్టాలి చెప్పండి, ఇంతవరకు అదేగా చేశాను, నా జీవితం అంతా ఇలాగే గడిచిపోతుంది. ఊరికే ఏదేదో మాట్లాడకండి బాబు, అంత తొందర పలికిరాదు. ఉన్నారు కానీ ఏం చేయడం లేదు. చివరికి చెట్టు కింద కూర్చోబెట్టా. అబ్బాయి వచ్చేసాడు, తొందరగా రండి. ఏంటి వస్తున్నారా? వస్తున్నారు, రాని చూద్దాం. ఏంటే నీకు పెళ్లి చూపులను రమ్మన్నాడా? అవునే, ఏదో పెద్ద డబ్బులు గలవాడట. అవునే, నాతో కూడా చెప్పాడు, చూద్దాం ఎలా ఉంటాడో. సరే రా చూద్దాం. బాబు వస్తున్నారు చూడండి, ఇద్దరు అమ్మాయిలు. ఏంటి ఇద్దరు వస్తున్నారు? అంత ఆశ పనికి రాదు, ఇద్దరులో ఎవరినో ఒకళ్ళనే చూడండి. చూడండి అమ్మా, ఇతనే పెళ్లి కొడుకు, చూసుకోండి. పెళ్లి కొడుకు వీడా? బాబు ఆ అమ్మాయే పెళ్లి కూతురు, ఒకసారి చూసుకో. మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా సరే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటి ఏమి చెప్పకుండా వెళ్తున్నారు? నువ్వేం దిగులు పడకు బాబు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరితో మాట్లాడతాను, అన్ని సర్దుకుంటాయి. నేను మాట్లాడేంత కరెక్ట్ చేస్తాను కదా. వాళ్ళు కోపంతో వెళ్తున్నట్టున్నారు. నువ్వేం దిగులు పడకు, నేను మాట్లాడతాను కదా, పద. ఏదో ఒకటి చేయండి, అంతా మీ దయ. దీనికే ఇలా డీలా పడిపోతే ఎలా? ఇంకో 50 ఏళ్ళు అయినా సరే నేను నీకు పిల్లని చూస్తాను, నువ్వేం దిగులు పడద్దు. నందిని, అయ్యో మీరా, నీతో కుషిని చెప్పాలి. అయ్యో చెయ్యి వదలండి. ఐ లవ్ యు. ఇదేంటి మామిడికాయ, అందరూ పువ్వులు ఇస్తారు, మీరేంటి ఇది ఇస్తున్నారు? పెళ్ళైన తర్వాత యూస్ అవుతుందిగా. హే ఆగు. ఏంటి? ఏదో ఒక రాజు దీన్ని తినాలిగా. అయ్యో సరే ఇవ్వండి. ఓకే ఓకే, ఒంటరిగా మాట్లాడాలని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? అప్పుడు నచ్చలేదన్నారు, ఇప్పుడు నచ్చేసిందా? అప్పుడు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు, రాను అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మీరు నచ్చారు, మీ గురించి చాలా మంచిగా చెప్పారు అందరూ. పెళ్ళైన తర్వాత నేను ఎలా మోస్తానో తెలుసా? ఎలాగా? ఇదిగో ఇలాగా. ఏంటి సిగ్గొచ్చేసిందా? ఏమండి? హలో, నేను అక్కడికి రానా? ఏంటి అక్కడే ఉండు, నేనే వస్తాను. ఏంటి విషయమ్మా? మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఇప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. చెప్పు. సరే, అందుకే సారీ అడుగుదామని వచ్చాను. సారీ అంత ఎందుకు? నేను వెళ్ళొస్తాను. సరేమా. ఆయన దగ్గర ఎలా చెప్పాలి? ఇక్కడ కూర్చో, చూసుకోమా, బండిని పట్టుకుంటాను.
నేను మిమ్మల్ని అసలు అర్థం చేసుకోలేదు. ఆ తర్వాతే మీ గురించి చెప్పారు. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నాకు ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏం పర్లేదమ్మా, ఇప్పుడైనా అర్థం చేసుకున్నావుగా. నేను వెళ్ళొస్తానండి. సరే వెళ్ళమ్మా. మనసులో ఏది పెట్టుకోకండి. ఓకేమ్మా, వెళ్ళొస్తాను. నేను నీకు నచ్చానా? 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 హే, పరిగెత్తకండి, ఆగండి ఆగండి. రేయ్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా. ఎవరిని? నన్న? అవును, ఇద్దరు అనేది నా తమ్ముడికి మాత్రమే. ఎంత ధైర్యం ఉంటే నా పక్కనే కూర్చుని కలలు కంటావు.